ఇప్పుడు అదే పాయింట్ మీద గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం జెండాని పట్టనీయకుండా చేయటం అంటే ఇది ఎలక్షన్ స్ట్రాటజీ అంటే ఇప్పుడు నుంచినే గ్రౌండ్ లెవెల్ అందుకని పదే పదే చంద్రబాబు గారు అంటే కులాలు ఎత్తున్నారు కులాలు ఎత్తున్నా నేను అందరినీ సమానంగా అందరినీ సమానం చూస్తున్నాను నిజంగా ఈయన అందరినీ సమానంగా చూస్తారు కానీ గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉంటుంది డామినేషన్ ఉంటుంది ఇప్పుడు ఇవాళ జగన్ సర్కార్లో రెడ్డి డామినేషన్ ఉంటుంది కానీ గ్రౌండ్ లెవెల్లో వచ్చేటప్పటికి అట్లా రాని కూడా జాగ్రత్త పడుతున్నారు కదా ఇప్పుడు సుచరిత ఏరియాలో ఇంకో రెడ్డి అయితే బెటర్ కదా లేకపోతే కనుక ఆ పేరేంటి శ్రీదేవి ఏరియాలో ఇంకొక అయితే పెట్టట్లేదు కదా అట్లా అక్కడ ఆ జాగ్రత్త పడుతున్నారు కొన్ని చోట్ల డామినేషన్ ఉన్నటువంటి చోట్ల పబ్లిక్ ఆటోమేటిక్ అది వాళ్ళది కదా పాత్ర అంటారు కదా ఆటోమేటిక్గా ఇక్కడ ఆ గ్యాప్ ఉంది ఆ గ్యాప్ యూజ్ చేసుకుంటూ ఒక రాజకీయం బిగించారు అన్నమాట ఇప్పుడు ఈ గొడవలు ఏంటి గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లారు ఇక్కడ బేసిక్ గా అయితే ఇది సింపతి తీసుకురావాలి సంపతి వస్తే పెట్టడం లేకపోతున్నాయి రెండోది సేమ్ టైం ఏంటి దీన్ని వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ కోణం భయపెట్టడం భయపెట్టడం